morning students. This is Santosh Kumar, Padmavati Junior College, Narsinghapeta. Maaki second year senior inter lo second chapter vachesariki videshi vartakamu swadeshi vartakam gurinchi vivarinchanu paadam ante swadeshi ledha videshi vartakamu paadam pere ante swadeshi ledha videshi vartakamu swadeshi ledha videshi vartakamu డిస్కస్ చేసుకోవాలి టాపిక్ ఏంటి స్వదేశీ లేదా విదేశీ వర్తకము స్వదేశీ వర్తకం అంటే ఏంటి విదేశీ వర్తకం అంటే ఏంటి అనేది మనము ఈ రోజు డిస్కస్ చేసుకుంటాం వర్తకం అనగా వస్తు సేవల వస్తువులు మరి కొనుగోలు అమ్మకాలు అంటే వస్తు సేవ వస్తువులు లేదా సేవల అమ్మకం మరియు కొనుగోలు చేయడాన్ని వర్తకము అని అంటారు అయితే వర్తకంలో రెండు రకాలు ఉంటాయి ఏంటి అంటే స్వదేశీ వర్తకము అలాగే విదేశీ వర్తకము అనేవి రెండు ఉంటాయి స్వదేశీ వర్తకము లేదా విదేశీ వర్తకం అనేవి రెండు వర్తకాలు ఉంటాయి అలాగే స్వదేశీ వర్తకము అంటే ఏంటి స్వదేశీ వర్తకము అంటే ఒక దేశ సరిహద్దు లోపల ఒక దేశ సరిహద్దు లోపల అంటే కొనుగోలుదారుడు అమ్మకందారుడు ఒకే దేశంలో కలిసి అంటే ఒకే దేశంలో ఉండి వ్యాపారం అంటే కొనుగోలు అమ్మకాలు జరిపే ప్రక్రియను ఏమంటారంటే స్వదేశీ వర్తకము అని అంటారండి స్వదేశీ వర్తకము అని అంటారు అలాగే స్వదేశీ వర్తకంలో రెండు రకాల వర్తకాలు ఉంటాయండి స్వదేశీ వర్తకంలో రెండు రకాల వర్తకం ఉంటాయి ఏంటి అంటే టోపు వర్తకము అలాగే చిల్లర వర్తకము ఏంటి ఉంటాయండి టోపు వర్తకము అలాగే చిల్లర వర్తకము స్వదేశీ వర్తకం అంటే ఏంటంటే ఒక దేశ సరిహద్దు లోపల కొనుగోలు అమ్మకాలు జరపడాన్ని ఏమంటారంటే స్వదేశీ వర్తకం అని అదే ఆ స్వదేశీ వర్తకంలో మళ్ళా రెండు రకాలు ఉంటాయండి ఒకటి టోపు వర్తకము అలాగే రెండు చిల్లర వర్తకము టోపు వర్తకం అంటే ఏమిటి టోపు వర్తకం అంటే ఏమిటి అంటే ఉత్పత్తిదారుల నుంచి పెద్ద పెద్ద మొత్తాలలో వస్తువులను కొనుగోలు చేసి ఉత్పత్తిదారుల నుంచి చిన్న చిన్న మొత్తాలలో అంటే చూడండి ఉత్పత్తిదారుల నుంచి పెద్ద పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేసి చిల్లర వర్తకునికి అమ్ముతాడనమాట వీడు చిల్లర వర్తకునికి అమ్ముతాడనమాట వాడిని ఏమంటారంటే టోపు వర్తకము అని అంటారంటే ఏంటండి టోపు వర్తకం అంటే పెద్ద పరిమాణంలో పెద్ద పెద్ద ఉత్పత్తిదారుల నుంచి పెద్ద పరిమాణంలో వస్తువులు కొనుగోలు చేసి ఆ వస్తువులను చిల్లర వర్తకుడికి అమ్ముతాడు వాడిని ఏమంటారంటే టోపు వర్తకుడు అని అంటారు ఏంటండి టోపు వర్తకుడు అని అంటారు అర్థమైందండి టోపు వర్తకం అంటే అదే చిల్లర వర్తకం అంటే ఏమిటంటే టోపు వర్తకుల వద్ద చిన్న చిన్న పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేసి తుది వినియోగదారులకి అందజేసేవాడిని ఏమంటారంటే చిల్లర వర్తకము అని అంటాడు వీడు కూడా వినియోగదారులకు అమ్ముతాడు కానీ చిల్లర వర్తకుడు ఏం చేస్తారంటే చిల్లర వర్తకుడు కూడా వస్తువుల్ని అమ్ముతాడనమాట టోపు వర్తకం చిల్లర వర్తకం అంటే ఏంటంటే టోపు వర్తకుల వద్ద చిన్న చిన్న పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేసి తుది వినియోగదారులు ఎవరైతే ఆ వస్తువుని యూజ్ చేస్తారో ఆ వస్తువుని యూజ్ చేస్తారో వాళ్ళని వినియోగదారులు అంటారు ఆ అంటే టోపు వర్తకుల వద్ద చిల్లర వర్తకుడు కొనుగోలు చేస్తాడు ఆ వస్తువుని ఈ చిల్లర వర్తకుడు వినియోగదారులకి అందజేస్తారనమాట వాడిని చిల్లర వర్తకము అని అంటారు అర్థమైందండి స్వదేశీ వర్తకం అంటే ఏమిటంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగే కొనుగోలు అమ్మకాలని స్వదేశీ వర్తకం అంటారు అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి టోపు వర్తకము అలాగే చిల్లర వర్తకము
తోపు వర్తకం అంటే ఉత్పత్తిదారు నుంచి పెద్ద పరిమాణంలో వస్తువులు కొనుగోలు చేసి వినియోగదారులకి లేదా చిల్లర వర్తకులకి అమ్మే వాడిని టోపు వర్తకుడు అంటారు. అలాగే చిల్లర వర్తకం అంటే ఏమిటంటే టోపు వర్తకుల వద్ద వస్తువుల్ని కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్మే వాడిని ఏమంటారంటే చిల్లర వర్తకము అని అంటారండి. అర్థమైందండి. అలాగే విదేశీ వర్తకము అంటే ఏమిటంటే అంటే కొనుగోలుదారుడు అమ్మకందారుడు అంటే ఈ దేశం నుండి అవతల దేశంలోనికి అంటే ఒక దేశ సరిహద్దు దాటి. ఉదాహరణకి అమెరికా నుంచి మనకి ఏదైనా వస్తువును కొనుగోలు చేసామనుకోండి అదేమంటారంటే విదేశీ వర్తకము అవుతుందంటే కొనుగోలుదారుడు అమ్మకందారుడు డిఫరెంట్ దేశాల్లో ఉండేవాడిని ఏమంటారంటే విదేశీ వర్తకము అని అంటారు. అంటే ఉదాహరణకి చూడండి మనకి అమెరికా నుంచి ఏదైనా వస్తువును కొనుగోలు చేసామనుకోండి మనము ఇండియాలో ఉంటాము అవతల అమెరికాలో వస్తువును కొనుగోలు చేస్తే దాన్ని ఏమంటారంటే విదేశీ వర్తకము అని అంటారు. దాన్ని ఏమంటారండి విదేశీ వర్తకము అంటారు. అయితే విదేశీ వర్తకంలో మరలా మూడు రకాలు ఉన్నాయండి. మూడు రకాలు ఉన్నాయండి. ఒకటి దిగుమతి వర్తకము, అలాగే రెండవది ఎగుమతి వర్తకము, అలాగే మూడవది మారు వర్తకము అని అంటారండి. మారు వర్తకము అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎంట్రీ ప్రో వర్తకం అని కూడా అంటారండి. ఏమంటారంటే ఎంట్రీ ప్రో వర్తకం అని కూడా అంటారు. విదేశీ వర్తకం అంటే ఒక దేశ సరిహద్దు దాటి కొనుగోలు అమ్మకాలు జరపడాన్ని విదేశీ వర్తకం అంటారు. అందులో మరలా మూడు రకాల వర్తకాలు ఉన్నాయండి. ఒకటి దిగుమతి వర్తకము, అలాగే రెండవది ఎగుమతి వర్తకము, అలాగే మూడవది మారు వర్తకము ఆర్ లేదా ఎంట్రిపో వర్తకము అని అంటారు. ఇది మీకు 2 మార్క్స్ కొడతాడండి. ఎక్కువగా పబ్లిక్ ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా మారు వర్తకము అని అడుగుతాడండి లేదా ఎంట్రీ ప్రో వర్తకము అంటే పేరు మార్చని ఇస్తాడు. ఈ రెండింటిలో మాత్రం పేరు మార్చా ఒకటే ఆన్సర్ అండి. అర్థమవుతుందా? కన్ఫర్మ్ 2 మార్క్స్ మాత్రం మారు వర్తకము అని అడుగుతాడు లేకపోతే ఎంట్రీ ప్రో వర్తకం అని కూడా అడుగుతాడు. మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే. అయితే దిగుమతి వర్తకము అంటే ఏమిటి అంటే ఒక దేశం నుండి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినట్లయితే ఆ వస్తువుల్ని మనకి మనం దిగుమతి చేసుకుంటాం కాబట్టి దాన్ని దిగుమతి వర్తకం అంటే అమెరికాలో కొనుగోలు చేసిన దాన్ని మరలా మనము మన దేశంలో దాన్ని మనం తీసుకుంటాం కాబట్టి దాన్ని దిగుమతి వర్తకము అంటారు. అంటే ఏదైనా ఒక దేశం తన అవసరాల కోసం వస్తువులు లేదా సేవలను లేదా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటే దాన్ని దిగుమతి వర్తకం కూడా అని అంటారు. అర్థమైందండి. అలాగే ఎగుమతి వర్తకము ఏదైనా ఒక దేశ అవసరాల కోసం సరిపోగా మిగిలిన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని ఎగుమతి వర్తకము అని అంటారు. అంటే మనము చూడండి ఎగుమతి వర్తకం అంటే ఉదాహరణకి ఇంకంటే భారతదేశంలో ఏదైనా పండించిన వస్తువుని ఇతర దేశాలకి పంపించడాన్ని దాన్ని ఏమంటారంటే ఎగుమతి వర్తకము అంటారు. దిగుమతి వర్తకం అంటే ఏంటంటే ఇతర దేశాల నుంచి ఏదైనా వస్తువుల అవసరం కోసం మనం ఆ వస్తువులను తీసుకుంటే కొనుగోలు చేసినట్లయితే దాన్ని దిగుమతి వర్తకము. సింపుల్ అనమాట. అలాగే లాస్ట్ వన్ మారు వర్తకము అంటే ఏంటంటే అంటే ఒక దేశం అవసరాల కోసం అంటే వేరొక దేశం అంటే ఒక దేశ అవసరాల కోసం కాకుండా వేరొక దేశ అవసరాల కోసం విదేశాల నుండి వస్తువులు దిగుమతి చేసుకొని ఆ వస్తువులను వేరొక దేశానికి ఎగుమతి చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే మారు వర్తకము అంటారు. అంటే దీనికి దాని అర్థం ఏంటంటే ఒక దేశం నుండి వస్తువుని కొనుగోలు చేసినట్లయితే అవే వస్తువులని మరొక దేశానికి ఎగుమతి
చేయడాన్ని వారు వర్తకమంట. సింపుల్ అంటే రష్యా నుంచి మనం ఏమైనా వస్తువుల్ని దిగుమతి చేసుకున్నట్లయితే, ఏమైనా రష్యా నుంచి మనము ఏమైనా వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే, అవే వస్తువులని మరలా ఫ్రాన్స్కి పంపించినట్లంటే, ఫ్రాన్స్ దేశానికి అవే వస్తువులని పంపించినట్లయితే దాన్ని ఏమంటారంటే మారు వర్తకము లేదా ఇంటిపో వర్తకము అని అంటారు. అర్థమవుతుందండి? అందులో ఏమి ఆలోచించడానికి ఏమీ లేదు. ఒక దేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువులని అవే వస్తువులని మరలా ఇంకొక దేశాన్ని ఎగుమతి చేసేటా దాన్ని ఏమంటారంటే మారు వర్తకము లేదా ఇంటిపో వర్తకము అని అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ అడుగుతాడు స్వదేశీ విదేశీ వర్తకం గురించి వివరింపుము అని వచ్చినట్టయితే ఈ సైడ్ హెడ్డింగ్లు అన్ని రాయాలి, దాని గురించి వివరించాలండి. అలాగే చూడండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్వదేశీ వర్తకము అంటే ఏమిటి, అలాగే విదేశీ వర్తకము అంటే ఏమిటి. అంటే వర్తకము అంటే చూడండి, వస్తు సేవలు లేదా అమ్మకం మరియు కొనుగోలు చేయడాన్ని వర్తకము అని అంటారు. ఈ అమ్మకం కొనుగోలు మరి ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు దేశాల మధ్య కానీ జరగవచ్చు. దాన్ని ఏమంటారంటే వర్తకము అని అంటారు. ఆ వర్తకంలో మరలా రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్వదేశీ వర్తకం అయితే ఇంకోటి విదేశీ వర్తకము. స్వదేశీ వర్తకము ఒక దేశ సరిహద్దు లోపల, చాలా కాన్ఫిడెన్స్గా వినాలండి, ఒక దేశ సరిహద్దుల లోపల జరిగే కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే ఏమంటారంటే స్వదేశీ వర్తకము అని అంటారు. అర్థమైందండి? అలాగే ఆ స్వదేశీ వర్తకంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టోకు వర్తకము, అలాగే రెండవది ఇంకొకటి ఏంటంటే చిల్లర వర్తకము. అర్థమైందండి? ఒక దేశ సరిహద్దు లోపల జరిగే ప్రక్రియని అమ్మకాల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ స్వదేశీ వర్తకం అంటాము. ఆ స్వదేశీ వర్తకంలో రెండు రకాలు ఉంటాయి, టోకు వర్తకం, చిల్లర వర్తకం. టోకు వర్తకం అంటే ఎవరంటే ఉత్పత్తిదారుల నుంచి పెద్ద పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేసి దాన్ని వినియోగదారులకు లేదా చిల్లర వర్తకులకు ఆ వస్తువుల్ని అమ్మిపెడుతుంటాడు అనమాట. వాడిని టోకు వర్తకుడు అని అంటారు. అలాగే చిల్లర వర్తకుడు వీడేం చేస్తాడు, టోకు వర్తకుడు అమ్ముతున్నాడు కదా, టోకు వర్తకుల వద్ద వస్తువులను కొనుగోలు చేసి వినియోగదారులకి అమ్మడాన్ని ఏమంటారంటే చిల్లర వర్తకము అని అంటారనమాట. అలాగే చిల్లర వర్తకం అని అంటారు. అయితే మళ్ళా ఇంకోటి ఏముంది, విదేశీ వర్తకము అని అంటారు. అంటే ఇది ఇంకొకటి అనమాట, ఇంకోటి విదేశీ వర్తకము. ఈ విదేశీ వర్తకంలో మరలా మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఎగుమతి వర్తకము, అర్థమవుతుందండి. రెండవది దిగుమతి వర్తకము. అంటే మీకు అర్థమవ్వాలని మళ్ళీ వివరిస్తున్నానండి. మీ క్వశ్చన్ కూడా ఏం అడుగుతారంటే అలాగే ఎంట్రీపో వర్తకము. దీన్నే మారు వర్తకం అని కూడా అంటారు.
మీకు క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఏం అడుగుతాడంటే విదేశీ వర్తకం గురించి వివరింపుము అని. విదేశీ వర్తకము వివరింపుము అని అంటాడు. విదేశీ వర్తకం వివరించమంటే దిగుమతి వర్తకం గురించి వివరించాలి, అలాగే ఎగుమతి వర్తకం గురించి వివరించాలి, ఎంట్రీ పో వర్తకము లేదా మారు వర్తకం గురించి కూడా వివరించాలి. మీకు ఇలాగే ఇందులో క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే ఏంటి క్వశ్చన్ అడుగుతాడంటే స్వదేశీ విదేశీ వర్తకం గురించి వివరించండి అడిగితే ఇదంతా రాయాలండి. ఇంకా విదేశీ వర్తకం గురించి వివరించాలంటే ఈ మూడు అంటే విదేశీ వర్తకం గురించి దానికి రాసిన తర్వాత ఎగుమతి వర్తకం గురించి రాయాలి, దిగుమతి వర్తకం కోసం రాయాలి, మారు వర్తకం కోసం రాయాలి. అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ టోటల్ రాస్తే 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అయితే విదేశీ వర్తకం అంటే ఏమిటి? విదేశీ వర్తకం అంటే ఒక దేశ సరిహద్దు దాటి కొనుగోలు అమ్మకాలు జరపడాన్ని ఏమంటారంటే విదేశీ వర్తకము అని అంటారు. అంటే అమెరికా నుంచి మనం ఏమైనా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికా వాళ్ళు ఏమైనా వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే విదేశీ వర్తకము అని అంటారు. అయితే విదేశీ వర్తకంలో మరలా మూడు రకాలు ఉన్నాయి. ఎగుమతి వర్తకము అంటే ఇండియా నుంచి అమెరికాకి ఏవైనా వస్తువులు ఎగుమతి చేసినట్లయితే, ఇండియా నుంచి అమెరికాకు ఏ దేశానికైనా అంటే దేశ సరిహద్దు దాటి ఎగుమతి చేసినట్లయితే దాన్ని ఎగుమతి వర్తకము అని అంటారు. అలాగే దిగుమతి వర్తకం అంటే ఇతర దేశాల నుంచి ఏదైనా అవసరాల కోసం వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే, అంటే కొనుగోలు చేసిన వస్తువులను దిగుమతి చేసుకుంటే ఆ వస్తువుని దిగుమతి వర్తకము అని అంటారు. అలాగే ఎంట్రీ పో వర్తకము లేదా మారు వర్తకము అంటే ఏంటంటే ఒక దేశంలోని వస్తువులు మనం కొనుగోలు చేసి రష్యా నుంచి వస్తువులను కొనుగోలు చేసి అదే వస్తువులని ఫ్రాన్స్కి పంపించినట్లయితే దాన్ని ఏమంటారంటే మారు వర్తకము అని అంటారు. అంటే ఏంటి, ఒక దేశం నుండి కొనుగోలు చేసిన వస్తువులని అవే వస్తువులని ఇంకొక దేశానికి ఎగుమతి చేసినట్లయితే వాడిని ఏమంటారంటే ఎంట్రీపో వర్తకము లేదా మారు వర్తకము అని అంటారు. మీకు ఇందులో 5 మార్క్స్ క్వశ్చన్ ఏమడుగుతారంటే విదేశీ వర్తకం గురించి వివరించండి అని మీకు 5 మార్క్స్కి క్వశ్చన్ అడుగుతాడు. 10 మార్క్స్కి అయితే స్వదేశీ విదేశీ వర్తకం గురించి వివరించనని 10 మార్క్స్కి అడుగుతాడు. 10 మార్క్స్కి అడిగితే స్వదేశీ వర్తకం గురించి వివరించాలి, అలాగే వివరించినప్పుడు లోక వర్తకులు జిల్లాల వర్తకం గురించి కూడా వివరించాలి. విదేశీ వర్తకం అని పెట్టి ఎగుమతి వర్తకము, దిగుమతి వర్తకము, ఎంట్రీ పో వర్తకము ఇలాగా ఇందులో 10 మార్క్స్ కోటి, 5 మార్క్స్ కోటి, 2 మార్క్స్ కోటి. 2 మార్క్స్కి ఏమిస్తాడు, ఎంట్రీ పో లేదా మారు వర్తకం గురించి వివరించండి అంటే ఎంట్రీ పో వర్తకం అని 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. థ్యాంక్ యూ.